దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు ఐశ్వర్యం అనేటువంటి టీవీ కార్యక్రమం బేతేలు ప్రార్థనా మందిరం నాయుడుపేట వారు మీ కొరకు సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా మనం ఒక మధుర గీతం విందాం, తర్వాత బేతేలు ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులైనటువంటి డి శరత్ బాబు గారు మన కొరకు ప్రసంగించెదరు. తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని. అది ఎంత అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని, వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువని మోయాలని. నా గుండె
నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని ఎనింగి నెల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. దాన్ని చూపిస్తాను, రండి అదే ఆది కాండం 12వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదవండి. అబ్రహాములకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, చాలా జాగ్రత్తగా అండి, మూడవ సత్యం చెప్తున్నాను జాగ్రత్తగా. దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాంకి? ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చేసాడు తెలుసా అబ్రహాము? హారాన్ దగ్గర నుండి కానానికి వచ్చేసాడు. ఇప్పుడు కానానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు అబ్రహాము? ఈ దేశాన్ని నీకు నేను ఇస్తాను అబ్రహాము, ఈ దేశములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము, ఈ దేశములో నేను నిన్ను స్థిరపరుస్తాను. దిస్ ఈజ్ ద ప్లేస్, ఈ స్థలమే నేను నిన్ను నివాసం ఉండాలని కోరుకుంటుంది అని చెప్పాడు. కానీ ప్రియులారా వినండి జాగ్రత్తగా, దేవుడు అక్కడ ఉండమంటే ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? మళ్ళీ అక్కడ నుండి 10వ వచనం చదవండి. ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలా జాగ్రత్తగానండి, ఎక్కడ ఉండమన్నాడు? ఏ ప్లేస్ తన పర్మనెంట్ ప్లేస్ అని చెప్పాడు? కానాన్. దిస్ ఈజ్ యువర్ నేటి, ఇదిగో ఇదే నీ సొంత ఇల్లు, నీ సొంత గ్రామం, నీ సొంత దేశం, ఇదిగో నువ్వు పౌరసత్వాన్ని కలిగి ఉండాల్సింది ఇక్కడ అని దేవుడు కానాన్లోకి తీసుకెళ్ళి ఇది నీది అని చెప్తుంటే ఎక్కడికి వెళ్ళాడంటండి అబ్రహాము? ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తుకి వెళ్ళాడు. సో ప్రియులారా, 3వ సత్యం అవిశ్వాసం, అబ్రహాములో ఉన్న అవిశ్వాసం అబ్రహాము ఆశీర్వాదానికి ఆలస్యమైంది. మీరు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి విశ్వాసులకు తండ్రి అన్నారు కదా అబ్రహాముని, మీరేమో అబ్రహాములో అవిశ్వాసం అని చెప్తున్నారు ఏంటి అంటారు మీరు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్, తన ప్రారంభ జీవితంలో ఏమండి అబ్రహాము విశ్వాసం గల్లవాడుగా తయారవటానికి కొంత టైం పట్టింది. ఇట్ టుక్ టైం. ఎక్కడ తన విశ్వాసం రుజువు అవుతుందంటే ఆది కాండం 22వ అధ్యాయంలో తన విశ్వాసం రుజువు అవుతుంది. అక్కడ దాకా విశ్వాసాన్ని నేర్చుకుంటానే వస్తా వచ్చాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కానాన్లో కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేయాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఎందుకంటే అక్కడికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. కానీ అబ్రహాం ఏం చేశాడంటండి? ఏం చేశాడంట? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. సో అబ్రహాములో ఉన్న అవిశ్వాసం, అందుకని యేసు ప్రభువారు ఆయన శిష్యులను చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా. మీకు బైబిల్ ఒక వాక్యం చూపించేదా? ఒక వాక్యం చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎందుకో చూడండి, ఆయన వారి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడట. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభువారు 2 సందర్భాల్లో ఆశ్చర్యపడ్డాడు.
ఒక సందర్భం ఏంటో తెలుసా? ఏమండి? శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆ రోజు శతాధిపతి అంటాడు కదా, నేను కూడా అధికారం గలవాడిని అయ్యా, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఇలాంటి అధికారము కలిగిన ఏమండి ఆ శతాధిపతి ఏమంటాడు, నీవు నా ఇంటిలోకి రావటానికి నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం. అప్పుడంటాడు, ఎంత గొప్ప విశ్వాసం ఇస్రాయేలీలో కూడా లేదని అక్కడ రాస్తాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఏమండి, ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడట. రెండవ సందర్భంకి వచ్చేసరికి యేసయ్య అక్కడ అద్భుతాలు చేస్తున్నాడంట, ప్రార్థనలు చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, ప్రజలకు మేళ్లు జరుగుతున్నాయి. సడన్గా ఆపేశాడు ఆయన ప్రార్థన చేయటం. అందుకని అక్కడ రాశాడు, ఆ మాట నాడు రాస్తాడు, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుత క్రియను ఆయన అక్కడ చేయచాలకపోయింది. ఎందుకయ్యా అంటే అక్కడ అంటాడు, ఆయన వారి అవిశ్వాసమునకు. మీకు అర్థమైందా? ఎందుకు జరగలేదంట ఆ తర్వాత అద్భుతాలు? ఎందుకంటే అండి, అవిశ్వాసం. సో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది, అబ్రహాము ఆశీర్వాదానికి ఆలస్యం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న అవిశ్వాసం. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడే, దేవుడు నన్ను ఈ ప్రాంతంలో నిలబెట్టాడే, దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడే, కరువులో కూడా దేవుడు నన్ను పోషిస్తాడన్న ఆ ఆలోచన, ఆ విశ్వాసం, ఆ నమ్మిక అతనిలో లేదు. అందుకని కరువు రాగానే ఎక్కడికి పారిపోయాడంట, ఎక్కడికి పారిపోయాడంట? ఐగుప్తుకు పారిపోయాడు. ఏమండి, తీసుకొచ్చిన దేవుడు విడిచిపెడతాడా? అందుకని యెషయా గ్రంథం 31వ అధ్యాయానికి అక్కడ బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని, వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి. ఏంటంట, ఏమైనా అర్థమైందా? ఆశీర్వాదం అంటలే అక్కడ. ఐగుప్తీయులను ఆశ్రయించిన వారికి ఏముందంట? శ్రమ, శ్రమ, శ్రమ. అసలు ఏమండి, మనకున్న దేవుడు అంత గొప్ప దేవుడు అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మనకున్న యేసయ్య ఎంత మంచివాడంటే నమ్ముట వలన సమస్తము సాధ్యం. ఆ రోజు మరియ మార్తెలతో ఏమన్నా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. యేసు ప్రభు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును పద. ఆ రోజు మరియ తన్న మాట ఏంటో తెలుసా? ఇది పాపాత్మురాలైన స్త్రీతో, నీ విశ్వాసము నిన్ను రక్షించను పద. సో మీరు అర్థమవుతుందండి, అబ్రహాము ఆశీర్వాదానికి ఆలస్యం ఏంటి అంటే మూడవది అతనిలో ఉన్న అవిశ్వాసం. ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8 వచనాలు మీరు చదివితే, సందేహం, అవిశ్వాసం అనేది మానవుని జీవితంలో ఎలా ఉందంటే, సముద్రాల్లో తరంగాలు రేపినట్టుగా మానవుని జీవితాన్ని రేపుతూ ఉంటాయంట, సమస్యలు పెరుగుతూ ఉంటాయట. అందుకని యెషయా గ్రంథంలోని అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అంటాడు. సో దోజు లీనాన్గా దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, ఆనుకుంటారు. అది జరగలా ఇక్కడ. దేవుడైతే తీసుకొచ్చాడు, ఇక్కడ కాపురం ఉన్నామన్నాడు, కానీ కరువు రాగానే భయపడిపోయాడు. భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సో గుర్తు చేసుకుందాం, ఒకటి, ఆలస్యానికి మొదటి కారణం ఏంటి? విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టలేదు. రెండవది అవిధేయత. మూడవది అవిశ్వాసం. నాలుగవది చూపిస్తాను ప్రియులారా, రండి, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఏమండి, ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి ఏదైనా అవసరతుందనుకోండి, అక్కరతుందనుకోండి, ఏం చేయాలి? అమ్మనో నాన్నో అడగాలి కదా.
ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చూద్దాం. ఇప్పుడు అబ్రహాంకి అమ్మా నాన్న ఎవరు? దేవుడే. ఇప్పుడు ఏమొచ్చింది ఆయన ఉన్న దేశంలో? ఎవరిని అడగాలి ఇప్పుడు? ఏమండి? దేవుణ్ణి అడగాలి, అంతేనా కదా. ఇప్పుడు అతనికి తల్లిదండ్రులు ఆయనే, దేవుడే. ఆయనకు ఆధారం దేవుడే. కానానుకు తీసుకొచ్చింది ఆయన్ని దేవుడే. నేను చూపించే దేశానికి పదవయ్యా, నేను ఆశీర్వదిస్తానని చెప్పింది దేవుడే. కానీ ఇప్పుడు కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడగట్లా. హీ టుక్ హిస్ ఓన్ డెసిషన్. నీకు అర్థమవుతుందండి? సో నాలుగవ కారణం, అతడు దేవుణ్ణి విచారించకుండా తన ఇష్ట ప్రకారం చేశాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అక్కడ అవసరతలో దేవుణ్ణి ప్రార్థించాల. ప్రభువా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాట్ కెన్ ఐ డూ? కరువు వచ్చింది, నువ్వేం ఆశీర్వదిస్తానన్నావు, కరువు వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? అది అడగట్లా, దేవుణ్ణి అడగట్లా. ఐగుప్తు పచ్చగా ఉందని అక్కడికి పారిపోయాడు. ఆల్రెడీ హారానులు ఆగటం వల్లే దేవుని ఆశీర్వాదం ఆలస్యమైంది. ఇప్పుడు మళ్ళా రెండో తప్పు చేస్తున్నాడు. ఏమని? నిన్ను ఇక్కడున్నాయా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా అసలు ఏం చేయాలి అతడు? ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ పొజిషన్ ఇలా ఉంది, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్, సహాయం చేయి. ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియులరా, ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఎవరు? బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ రోగి. మీకు తెలుసు కదండి అతని చరిత్రను. మీరు చూస్తే అక్కడ మూడు పాయింట్స్ దేవుడు నాకు చూపించాడు. ఒకటి ఏమంటాడంటే, పవర్లెస్ కండిషన్లో ఉన్నాడు. రెండవది హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. మూడవది హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. మూడు స్థితులు కనపడతాయి అక్కడ. నీళ్లు కదిలించినప్పుడు కోనేటిలోనికి దిగటానికి ఆయనకి ఏమి లేదు, శక్తి లేదు. హీఈస్ ఇన్ పవర్లెస్. రెండవది, ఎవరన్నా దిగి బాగుపడి వెళ్తుంటే వారిని అడుగుతున్నాడంటే ఏమని, ఈసారి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించండి అయ్యా అంటే ఎవరు అతనికి సహాయం చేయ, అంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. అందుకని ఏసై వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే ఏం చెప్పాలి అసలు? వాస్తవంగా ఆతృతగా చెప్పాలి, అవునయ్యా 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 అని. అది చెప్పట్లా. ఏం షేర్ చేస్తున్నాడు తెలుసా? నాకు బాగుపడాలనే వచ్చానయ్యా ఇక్కడికి 38 సంవత్సరాల క్రితం, కానీ నా వల్ల ఐఆమ్ ఇన్ హోప్లెస్ కండిషన్. తన ఏమండి, నిరీక్షణ లేని స్థితిలో. అయితే ప్రియులారా, దేవుడు అంటాడు, ఇదిగో ఇప్పుడే నీ పరుపెత్తుకుని లేచి అన్నాడు. కమాన్ గెట్ అప్. ఎవరు సహాయం చేశారు? కోనేరా? దేవదూతలా? మనుషులా? నో. ప్రియులారా, అబ్రహాము ఆశీర్వాదానికి ఆలస్యం ఎందుకయిందయ్యా అంటే దేవుణ్ణి అడగట్లా, దేవుణ్ణి ప్రార్థించట్లా, దేవుని విచారణ చేయట్లా. ఏమండి, ఈరోజు నేను క్రైస్తవ్యానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ అంత్య దినాల్లో ఏం కావాలో తెలుసా? ప్రార్థన కావాలి. ఏం కావాలండి? ఏమండి, మరలా నేను చెప్తున్నాను మీకు, ఇవి అంత్య దినాలు, లాస్ట్ డేస్. భూమి మీద జరుగుతున్న ఒక్కొక్క సంఘటన చూస్తుంటే ఇవి అంత్య దినాలు. ఈ దినాల్లో ఏం కావాలి తెలుసా? క్రైస్తవునికి ప్రార్థన కావాలి. ఏం కావాలి మీకు తెలుసా? యేసు ప్రభు చెప్పింది కూడా అదేనండి. యేసు ప్రభు మూడు సందర్భాలు ఏమంటాడు తెలుసా? ఇవ్విధమైనవన్నీ వదిలిపోవుటకు మీరేం చేయాలంటాడు? ప్రార్థన చేయవలెను. జరగబో వాటిని ఎల్లటి నుండి తప్పించుకొనుటకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలో మీరు ప్రవేశింపకుండానట్లు ఏం చేయాలి? మీకు అర్థమైందా? అంత్య దినాలను గురించి చేసే చెప్పిన మాటలు. ఇవ్విధమైనవన్నిటిని తప్పించుకోవటానికి ఏం చేయాలట? శిష్యులతో మాట్లాడుతున్నాడు, అయ్యా మేము చేయలేకపోతున్నాం, ఇది నువ్వు చేసావంటే, ఇదిగో ఇవ్విధమైనవన్నిటిని వదిలిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు ప్రార్థన చేయండి, ప్రే. అదే ఇంకో చోట యేసు ప్రభు తన రాకడను గురించి చెప్తూ, ఆ రాకడ సూచనలు చెప్తూ ఆయన ఏమంటాడు తెలుసా? జరగబో వాటిని ఎల్లటి నుండి మీరు తప్పించుకోవాలంటే, ఈ శ్రమల కాలం నుండి, ఈ దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించబడాలంటే, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులు అవ్వాలంటే మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకో సందర్భంలో శిష్యులతో మాట్లాడుతుంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ఏమండి,
నేను నా భార్య నా పిల్లలకి నేర్పించేది అది. అరే మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు, అడిగితే ఇస్తానన్నాడు. నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరం. అడగటం నేర్చుకుందాం. ఏమి నేర్చుకుందాం? అందుకనే కదా యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయం అంటాడు, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పించండి. బీటెక్ విద్య కాదు నేర్పించాల్సింది. వెరీ గుడ్, ఏమి నేర్పించొద్దు అంటలా. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు, ఎంసీఏలు, ఎంబీఏలు నేర్పించండి, వద్దంటలా. కానీ అదే సమయంలో ప్రవక్త అయిన యిర్మీయా ఏమంటాడు తెలుసా? మీ కుమార్తెలకు అంగలార్పు విద్యను ఎందుకు నేర్పించమంటాడు తెలుసా? ఆ వాక్యం చదివి నేను 4వ పాయింట్లోకి వస్తాను. రండి, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం. ఎందుకు నేర్పించమంటాడో నేను మీకు చెప్తాను. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుండి చదవండి, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎందుకో ఇప్పుడు 21వ వచనంలో రాస్తున్నాడు, వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో. ఏమండి, ఎప్పుడన్నా చదివారా ఈ మాటని? నేను ఈ వాక్యం చదివినప్పుడల్లా నా హృదయం చాలా భారంగా ఉంటుంది. నా పిల్లవాడు పాడయ్యాడంటే పిల్లవాడు ప్రవర్తన కాదు. నేను ఏమంటాను తెలుసా? ఆల్రెడీ దేవుని వాక్యం నన్ను ఏమని హెచ్చరించిందో తెలుసా? నీ పిల్లలకి ఏమి నేర్పించాలి? ఎస్, టీచ్ దెమ్ టు ప్రే, టీచ్ దెమ్ టు క్రై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఏడవటం, ప్రార్థన చేయటం, అడగటం నేర్పించు. ఎందుకంటే చాలా క్లియర్గా రాస్తున్నాడు, అంత్య దినాల్లో జరగబోయేది ఏంటంటే వీధుల్లో పిల్లలు లేకుండాను, నగరులలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటానికి మరణము మన కిటికీలు ఎక్కిందంట, మన నగరంలో ప్రవేశించిందంట. ఎవరు తప్పిస్తారు ఈ స్థితి నుండి? హూ విల్ ప్రొటెక్ట్ దెమ్? ఏమండి, మనం ఎల్లప్పుడూ మన పిల్లలు వెనకాల ఉండలేంగా ఉంటామా? అందుకని ప్రవక్త అంటాడు వారికి ఏమి నేర్పించండి? ఎస్, టీచ్ దెమ్. ఇక్కడికి జరిగింది అదే. అబ్రహాము ఆశీర్వాదానికి ఆలస్యం ఏంటి అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి వెంటనే ఏం చేయాలి? అబ్రహాము దేవుని అడగాలి. కానీ అతడు ఏం చేశాడు తెలుసా? వేరే దగ్గరికి పారిపోయాడు. దేవుడు ఉండమన్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే దగ్గరికి. నేను కొన్నిసార్లు సేవకుల కూడికలో ప్రసంగాలకు పిలిచినప్పుడు అదే చెప్తాను, దేవుడు నియమించిన స్థలంలో సేవ చేయమంటే ఫలాన్ దగ్గరైతే ఆత్మలు ఇంకా ఎక్కువ సంపాదించగలనని ఇది వదిలేసి అక్కడికి వెళ్ళటానికి చూస్తూ ఉంటాను. నేను సేవకులకి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక సేవకుడు బాగా ఫ్లరిష్ అవుతాడు. సేవలో ఫ్లరిష్ అవుతున్నప్పుడు అతను సేవ జడగొట్టడానికి అతని మీద స్టాడీలు చెప్తూ అక్కడ సేవ ప్రారంభిస్తారు. నో, దట్స్ నాట్ రైట్. అది కాదు, దేవుడు నిన్ను ఎక్కడ నియమించాడో నిలబెట్టాడు, అక్కడ పనిచేయి. ఏదైనా సమస్య వస్తే దేవుణ్ణి అడుగు. నిన్ను అక్కడికి పిలిచింది ఎవరు? దేవుడు. సో ప్రియులారా గుర్తుంచుకోండి, ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పేతృపతికలు అంటాడు, మీరు ఆశీర్వాదములు అగుటకే నేను మిమ్మల్ని పిలిచాను. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్ అంటాడు ఇంగ్లీష్లో. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదానికి వారసులగుటకు నేను మిమ్మల్ని పిలిచాను. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందయ్యా అంటే, ఒకటేమో మనలో ఏముందంట, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టట్లేదు, రెండు అవిధేయత, మూడు అవిశ్వాసం, నాలుగు ప్రార్థనా జీవితం లేదు. ప్రియులారా, మా ఇంట్లో నేను ఒక పెద్దది అంటించాను భక్తుల జీవిత చరిత్ర ప్రార్థనల గురించి. దానిలో ఆ స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి చదువుతుంటే ప్రతి స్టేట్మెంట్లు ఏం కనపడుతుంది తెలుసా? అగస్టస్ గారు ఏమన్నా తెలుసా, నా తల్లి చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ప్రపంచంలో ఒక గొప్ప మిషనరీగా చేసిందని. జాన్ విస్లీ ఏమన్నాడు తెలుసా, నా తల్లి చేసిన ప్రార్థన నన్ను ప్రపంచంలో గొప్ప సువార్థికుడిగా చేసింది. ఒక్కొక్కళ్ళు ఒకరోజు బిల్లి గ్రహం గారి దగ్గరికి వెళ్ళి జర్నలిస్టులు అడిగితే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అంటే ఆయన అంటాడంట, దేర్ ఆర్ 3 సీక్రెట్స్ అన్నాడంట. ఏమన్నాడంటే, ఫస్ట్ సీక్రెట్ ప్రేయర్ అన్నాడంట, జర్నలిస్టులు రాసుకుంటున్నారట. సెకండ్ సీక్రెట్ అన్నాడట, మరలా సెకండ్ సీక్రెట్ కూడా ప్రేయర్ అన్నాడట జర్నలిస్టులు రా. మూడో అండ్ ఆల్సో ప్రేయర్ అన్నాడంట, అండ్ ఆల్సో ప్రేయర్. ప్రియులారా,
బలిగ్రహం గారంటే ఎవరో తెలుసా? అమెరికా దేశం అంతా ఆయన కాళ్ళు పొట్టుకుని బ్రతికునిలాడాడు. ఏమో తెలుసా, మా దేశానికి ప్రెసిడెంట్గా ఉండమని. అంత గొప్ప దైవజీవుడు ఆయన చెప్పిన మాటలు. అలాగే ప్రార్థనలో ఉందామండి, మా జీవంగల తండ్రి, విన్న ఈ మాటలు కేవలం వినటం కాదు నాన్న, బెరయా సంఘం వలె వాటిని పరిశీలించి పరిశోధించి నెమరు వేసుకుని వాక్యానికి లోబడి నా పక్షాన నువ్వు చేసిన వాగ్దానం ఎక్కడ ఆలస్యమవుతుందో దాన్ని సరిచేసుకుని ఆశీర్వాదాన్ని పొందుకుని లోకంలో నీకు సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి. మా తండ్రి, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియజేస్తా. నానా, నీ జీవపు వాక్కులతో నన్ను కనికరించినందుకు వందనాలు తెలియజేస్తా. నిత్యము నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించమని, బలపరచమని, లేవనెత్తమని, బాగు చేయమని, స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ డి శరత్బాబు, బేతేలు ప్రార్థనా మందిరం, రజక కాలనీ, నాయుడుపేట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.